శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్యంలో గ్రహాలు మారుతుంటున్నప్పుడల్లా మనకి ఎదురు చెప్పాలనిపిస్తుంది, చెప్తాం, ప్రజలకి అవేర్నెస్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తాం. డే టు డే యాక్టివిటీస్ ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళకి ఒక అడుగు ముందు వేయమని చెప్తాం. ఒకసారి ఆగండి చెప్తాం, ఒకసారి స్టాగ్నెట్ అయ్యని చెప్తాం, ఒకసారి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్తాం. ఈ వారం అసలు మీరు ఒక అడుగు కూడా ముందు వేయకని చెప్తాం, కొత్త పనులు మొదలెడ్దని చెప్తాం. ఇలా ఎన్నో రకాలుగా గైడ్లైన్స్ అనేది ప్రతి రాశి వారికి మనం ఇస్తూనే వెళ్తూనే ఉన్నాం. గ్రహాల యొక్క గమనాన్ని బట్టి ఇలా చేసుకుంటే బాగుంటుంది, అలా చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ మనం ఆల్మోస్ట్ ఎవ్రీ 15 డేస్ ఏదో ఒక ఎపిసోడ్ మనం పెడుతూనే ఉన్నాం. అయితే ఏమేంటంటే కొన్ని కొన్ని కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయంటే అది ఎప్పుడు ఒక గ్రహం ముందుకెళ్తుంది, ఎప్పుడు వెనక్కి వెళ్తుంది, ఆ సమయం ఏమిటి, దానివల్ల మనకు జరిగే అనర్థాలు ఏమిటి, ఆ స్పెసిఫిక్ టైమింగ్స్ ఏదైతే ఉందో దాని యొక్క ఇంపాక్ట్ ఎలాగుంటుంది అన్నది కొంచెం విశేషంగా తెలుసుకునే ప్రయత్నం వారంలోని కుజుడు యొక్క గమనం గురించి మనం మాట్లాడుతూ మనం ఏమిటనుకున్నామంటే ఈ యొక్క ఆల్మోస్ట్ 22వ తారీఖు వరకు, 12వ తారీఖు నుండి 22 మధ్యలోని శని కుజుడు ఒకరినొకరు డైరెక్ట్గా ఇంట్రాక్షన్ అవుతున్నారు, సప్తమ భావంతో అవుతున్నారు కాబట్టి అక్కడ కొంచెం వైపరీత్యాలు ఉండే అవకాశం ఉంది, పుట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండని చాలామంది చెప్పాము. నాకు దానికి స్పందన కూడా బాగా వచ్చింది, ఏంటంటే గురుగారు ఎప్పుడు మేము భయపెట్టించారు, ఇలా భయపెట్టించారు ఏంటి అని అన్నా, బట్ ఫ్యాక్ట్స్ ఏమన్నా చెప్పాలి కదా, కొంచెం జాగ్రత్త పడతారని చెప్పాము. అలాగే ఈ 22వ తారీఖు తర్వాత కుజుడు అనేవాడు ఏంటంటే ఒకటి ట్రాన్సిట్లో ఒక నీచపడ్డము, నీచస్థితిలో పొంది ఉండడము, తర్వాత భంగపడ్డము, తర్వాత రాజయోగం రావడం, ఈ మూడు జరుగుతాయి అక్కడ. నీచభంగ రాజయోగం ఉంటామన్నమాట. ఈ 45 డేస్లో కుజుడు ట్రాన్సిట్ ఎలా ఉంటుందంటే ప్రతి రాశి వాళ్ళకి ఆ కుజుడు నుండే భావం ఎక్కడైతే ఉందో అక్కడ మొట్టమొదటి నీచం కలిగేటట్టు చేస్తాడు, భంగపరుస్తాడు, తర్వాత రాజయోగం కూడా ఇస్తాడు. వాడి రాజయోగం ఎప్పుడు ఇస్తాడంటే 22వ తారీఖు నుండి వచ్చే జూలై 20వ తారీఖు మధ్యలో ఒక రాజయోగం అనేది చూపిస్తాడు. ఎలాంటి వాడికైనా చూపిస్తాడు, ఎందుకంటే ఒక వ్యక్తి ఒక బంగారం మనకు కావాలి, హారం కావాలి, ముందు దాన్ని వేడి చేస్తాం, అందులోనే చెడుని తీసేస్తాం, నీచపడ్డం అంటే అందులో చెడు తీస్తాం, వేడి చేసి అందులో నల్లం బట్టి మట్టి మషాన్ని తీసేసి ప్యూరిటీ చేస్తాం, ఆ తర్వాత భంగపరుస్తాం. బంగారం అంటే బంగారం ఎంత జాగ్రత్త చూసుకోవాలండి, కానీ మనం ఏం చేస్తాం, దాని మీద సుత్తితో కొడతాం, ఇష్టం వచ్చినట్టు కొడతాం, ఎందుకంటే అలా కొడితేనే కానీ అది ఒక ఫామ్లోకి రాదండి. తర్వాత రాజయోగం వస్తుంది. రాజయోగం అంటే ఏంటండి, హారంలా తయారవుతుంది. చూడండి, ఒకే ఒక బంగారం ముందు మలినం తీయడానికి దానికి వేడి చేస్తాం, వేడిలో వేసేస్తాం, ఆ తర్వాత దాన్ని కొడతాం ఇష్టం వచ్చినట్టు. అంటే ఇష్టం వచ్చినట్టు నా ఉద్దేశం ఏంటంటే దాన్ని ఒక హారం చేయాలంటే ఎలా కొట్టాలో అలా కొడతాం ఇష్టం వచ్చినట్టు. అంటే భంగపరుస్తున్నాం, కొట్టడం భంగపరచడమే కదండి, తర్వాత అది ఒక హారంలో మారితే దానికి ఒక పాలిషింగ్ ఇచ్చి రాజయోగం ఇస్తాం, అది మెడలో వేసుకుంటారు. దాని అదృష్టం బాగుంటే దేవత యొక్క హారాల కింద తయారవుతాయి, లేకపోతే ఆడపిల్లలకి ఆహారం కింద తయారవుతుంది, ఏదో తయారు మహారాజు గారి మెడలో ఆహారం కింద తయారవచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ ఆ రాజయోగం దానికి వచ్చేస్తుంది. ఎప్పుడు వచ్చేస్తుంది, 3వ షేప్లో వస్తుంది. చూడండి, ఒక బంగారాన్ని మనం అంత అద్భుతంగా చెప్తున్నాం. అలాగా ఒక వ్యక్తి ఒక స్థితిలో ఉన్నప్పుడు నీచభంగ రాజయోగం అంటే నీచపడడం కొంతవరకు, భంగపడడం కొంతవరకు, తర్వాత రాజయోగం రావడం, ఈ మూడు ఒక ప్రాసెస్ అనుకోవాలి. దయచేసి నేను చెప్పిన 22వ తారీఖు వరకు చెప్పిన దోషం ఏదైతే కుజుడు అని జరుగుతుందంటే అది భంగపరుస్తున్నట్టు అనుకోండి. ఇక రాజయోగం 22 తర్వాత మొదలవుతుంది, 22 అంటే ఇక 2 రోజుల్లో మొదలవుతుంది అన్నమాట. ఈ రాజయోగం అంటే ఏమిటి, ఎలాగ వస్తుంది, అందాక సురువైన చక్కటి 2 రాజకీయ నాయకుల యొక్క జీవిత చరిత్ర చెప్పినట్టు చిన్నగా ఈ మధ్య జరిగి చెప్తాను అనుకోండి. మన రాజుగారు ఒక ఆయన ఉన్నారు, విజయనగరం రాజుగారు, ఆయన నీచపడ్డాడు, భంగపడ్డాడు, తర్వాత మళ్ళీ ఆయన రాజయోగం మనకు తిరిగి ఆయనకు వచ్చింది. నీచపడ్డాడు ఎవరితోని, అదే ప్రభుత్వం, అదే ఆంధ్ర రాష్ట్రంలో నీచపడ్డాడు, అదే రాష్ట్రంలో అని భంగపడ్డాడు, ఎవరితో ఏమనండి, మొత్తం భంగపడ్డాడు, గ్రహ ప్రభావం భంగపడ్డాడు, మళ్ళీ అదే ప్రభుత్వంలో ఆయనలోని మళ్ళీ రాజయోగం సంపాదించుకున్నాడు, కోర్టు ద్వారా రాజయోగం సంపాదించుకున్నాడు. అదొక చక్కటి ఉదాహరణ, ప్రజలందరూ తెలుసు గజపతి మహారాజు గారు ఎంత విజయనగర మహాసామ్రాజ్యానికి ఆయన ఎంత గొప్ప దాతలు అని అందరూ తెలుసు. ఆ ట్రస్ట్ తరఫున ఉండి అలా జరిగింది, మళ్ళీ రీసెట్ అయ్యారు ఆయన. రీసెట్ అవ్వడం అంటే రాజయోగం ఆయన మళ్ళీ వచ్చింది. ఆయన కంచేతిలో ప్రభుత్వం అనేది, గవర్నమెంట్ అనేది, కోర్టు అనేది డెఫినెట్గా ఆయనకి మళ్ళీ పదవి ఇచ్చిందంటే రాజయోగం మళ్ళీ వచ్చినట్టే. ఇది ఒక చిన్న ఉదాహరణ చెప్తాము. అలాగే మనకు తెలంగాణ రాష్ట్రంలో చూసేసరికి ఒక వ్యక్తి నీచపడ్డాడు రాజకీయంలో, భంగపడ్డాడు, తర్వాత ఢిల్లీ వెళ్ళాడు ఆయన, వెళ్ళి మళ్ళీ మహారాజయోగంలాగా తిరిగి తన రాష్ట్రానికి తిరిగి తెలంగాణ రాష్ట్రంకి వచ్చాడు ఆయన, ఒక స్థాయిలో మళ్ళీ వచ్చాడనమాట. సో ఇవన్నీ ఏంటంటే నీచభంగ రాజయోగం, అంటే నీచపడ్డం భంగపడ్డం జరుగుతుంది, తర్వాత రాజయోగం ఆటోమేటిక్ వస్తుంది. అంటే లాస్ట్లో రాజయోగం ఉన్న సంగతి కుజుడు ఇస్తాడు,
నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏ గ్రహమైనా నైచభంగ రాజయోగం అయింది అని అంటే అది గురుగ్రహం అనుకోండి, శనితో కలిసినప్పుడు నైచభంగ రాజయోగం అంటారు. అలాగే శని దృష్టి కుజుడిమీ పడింది కాబట్టి, ఇప్పుడున్న సప్తమ భావంతో పడింది కాబట్టి నీచభంగ రాజయోగం అంటున్నాం. అంటే నీచం ఎప్పుడు పడతాడు, భంగం ఎప్పుడు పడతాడు, రాజయోగం ఎప్పుడు ఇస్తాడు. అంటే వాడు వెళ్ళే లోపల నీచభంగం జరిగిన వాళ్ళకి మళ్ళీ రాజయోగం కూడా ఇస్తాడు వాడు, అంత ఏం డౌట్ లేదు. అది ఇస్తాడు కాబట్టి మొదటి రెండింటిని మనం తట్టుకునే శక్తి మనం పెంచుకోవాలి. ఆ పెంచుకోవడానికి మనం చేసే మార్గమే మంత్రం ద్వారా, రత్నం ద్వారా, లేకపోతే సాధన ద్వారా మనం దాన్ని ఎదుర్కొనే శక్తి మనం సంపాదించుకుంటామట. సో ఈ రకంగా రాజయోగం అన్నది ఏ రాశుల వారికి ఈ కుజుడు ద్వారా మళ్ళీ రాజయోగం ఎటువంటి రాజయోగాలు వస్తాయన్నది ఈ 22వ తారీఖు నుండి జూలై 22 మధ్యలో ఎలాంటిది వస్తుందన్నది విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. ఈ కర్కాటక రాశుల్లో కుజుడు యొక్క వక్రగతి, కుజుడు నీచపడ్డము, భంగపడ్డము, రాజయోగం రావడము ఇవన్నీ కూడా ఒక 45 రోజుల కాలంలో మొదటి 18 రోజులు నీచభంగ పడడం, తర్వాత రాజయోగం రావడం మొదలవుతుంది. కుజశని ఒకరినొకరు వీక్షిస్తున్నప్పుడు ఒక 10 డేస్ కొంచెం భంగపడినట్టు అనిపించినప్పటికీ కూడా తర్వాత కుజుడు యొక్క రాజయోగం ఆరంభమవుతుంది. ఇది తులారాశి వారికి, వృషిక రాశి వారికి, ధను రాశి వారికి ఎలా ఉంటుంది. తులారాశికి రాజ్యంలో ఉంది కాబట్టి డెఫినెట్గా రాజ్యంలో ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, ప్రొఫెషనల్గా వాళ్ళు చేసే పనుల్లో సక్సెస్ ఇవన్నీ రాజమార్గంలో మనకు అక్కడ కనిపిస్తాయి. సో ప్రొఫెషనల్లీ దే ఆర్ సక్సెస్ఫుల్ అవుతారు 22 నుండి తులారాశి వారికి. సో మీరు వ్యాపారం చేయండి, ఉద్యోగం చేయండి, సాఫ్ట్వేర్లో ఉండండి, లేదా ఇండస్ట్రీలో ఉండండి, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కడ ఉన్నప్పటికీ మళ్ళీ గెయినింగ్ ఆఫ్ ది థింగ్స్ అనేది మీకు ఆ టైట్నెస్ బయటపడుతుంటే కనబడుతుంది. అలాగే వృషిక రాశి వారి దగ్గరికి వచ్చినప్పుడు మనకి ఏంటవుతుందంటే వృషిక రాశి లక్, తెలియని లక్ మనకేమనిపిస్తుందంటే రెగ్యులర్ ఫ్లోటింగ్ అవుతున్న ఒక ఆదాయం ఆగినప్పుడు కొంచెం మానసిక ఒత్తిడి ఉంటుంది. ఎప్పుడైతే అటువంటి మానసిక ఒత్తిడి నుండి బయట పెడుతూ ఒక లక్ మళ్ళీ మీకు ఫేవర్ అవ్వడం మొదలుపెడుతుంది వృషిక రాశి వారికి. ఆ లక్ ఎలాగుంటుందంటే భూమి మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఏమైనా ఉంటే సక్సెస్ఫుల్ చేయడం, భూమి కొనాలంటే కొనగలుగుతారు, అలా ప్లాట్స్ కొనాలంటే కొనగలుగుతారు, ఫ్లాట్స్ కొనాలంటే కొనగలుగుతారు, గృహప్రవేశం చేయాలని చేయగలుగుతారు. ఇలాగేంటంటే ఒక కుజుడు యొక్క తత్వం వలన ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు కనబడుతుంది. సో ఇట్స్ ఆల్ మనకి ఏంటంటే ఒక లక్ యాడ్ అవ్వబోతోంది వృషిక రాశి వారికి అని స్పష్టంగా చెప్పచ్చు. ఈ 22వ తారీఖు నుండి, జూన్ 22 నుండి నెక్స్ట్ 20 లోపల కుజుడు ద్వారా ఒక లక్ ఫేవర్ అవుతుంది. ఎందుకంటే రాష్ట్రాధిపతి కూడా వాడే కదా, సో వాడు కొంత యోగంలోకి వచ్చాడు, ఒక మార్పు వచ్చింది కాబట్టి. అలాగే ధనురాశి వారు చూసినప్పుడు హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ వచ్చి కొంచెం ఇబ్బంది పడుతూ చిరాకు పడుతున్న వాళ్ళకి ఏంటంటే రిపోర్ట్స్ దగ్గరికి వచ్చి అంత నార్మల్, ఇప్పుడు నెగిటివా పాజిటివా ఈ మధ్య ఎవరికి వెళ్ళినా ఇదే వింటున్నాం, ఏ ఫోన్ ఎత్తినా ముందు అడిగే ప్రశ్న బాగున్నావని అడుగుతున్నాం, ఆరోగ్యం బాగుందో అడుగుతున్నాం. ఎందుకు అడుగుతున్నా పరిస్థితులు అలా ఉన్నాయి. ఫోన్ చేస్తే అవతలవాడు ఎత్తేవాడు మనవాడు ఎత్తుతాడు ఎత్తడం కూడా డౌట్ఫుల్గా ఉంది. ఇప్పుడు వాడు ఎత్తకుండా వాడు అన్నదమ్ముడు కూడా ఎత్తడం కొంచెం భయం వేసేస్తుంది, ఇక్కడ ఉండాలి డౌట్ఫుల్. అలాంటి పరిస్థితులు నడుస్తున్న ఈ రోజుల్లో ఈ ధనురాశి వారికి ఏం చేస్తుందంటే ఆటోమేటిక్గా ఆ ఆయుష్, ఆరోగ్య ఆయుష్యంలో ఆ పీడన నుండి బయటపడిపోతామన్నమాట. అంటే నెగిటివ్, పాజిటివ్గా ఉన్నదని నెగిటివ్గా అవుతుందన్నమాట. అది ఏమీ లేదు, నార్మల్ రిపోర్ట్స్ వెళ్ళి వెరీ క్లియర్ అన్నట్టు ఉంటుంది. అది కూడా ఒక అందరూ మంచిదని చెప్తాము. ఇక్కడ ఆయుష్ మీద చూస్తున్న మృత్యుంజయ జపము చేయించుకుంటే చాలా బాగుంటుంది, ఫలితాలు బాగుంటాయి. అలాగే వృషిక రాశి వారికి లక్ ఫేవర్ అవుతుంది కాబట్టి ఒకసారి ఆ స్వామివారికి హోమం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆవరణార్చన కానీ హోమం కానీ చేసుకుంటే బాగుంటుంది. అలాగే మనకు ముందుగా తులారాశి వారు తీసుకుంటే రాజ్యం కాబట్టి ప్రొఫెషనల్ ప్లేస్లో కాబట్టి గురు మంత్ర సాధన కానీ చేసుకోగలిగితే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది జాబ్ ఆర్ వ్యాపారం అనేది రీసెట్ అవుతుంది. అంటే ఒక చిన్న షేక్ ఇస్తుంది, ఆ షేక్ మళ్ళీ రీసెట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ మధ్య షేక్ ఇచ్చింది ఒకటి చూపిస్తాను మీకు, ఏదంటే నేషనల్ లెవెల్లో షేక్ అయింది. అదేంటంటే మన అదానీ అంటే మన ఇందులో చెప్పచ్చో తెలియదు కానీ కంపెనీలో షేర్స్ పడిపోయానని చెప్పానన్నారు. అదేంటి పెద్ద షేకే, మామూలు షేక్ కూడా కాదు. అది మళ్ళీ రికవరింగ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆ చిన్న ఎగ్జాంపుల్ నేను ఈరోజు చెప్పాను. డెఫినెట్గా 22 తర్వాత మళ్ళీ అదానీ గ్రూప్ మళ్ళీ పుంజుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, అందులో డౌట్ ఏం లేదు. ఇట్స్ ఓన్లీ మార్కెటింగ్ స్ట్రాటజీ మేడం మీకు చెప్తాను. సో ఈ రకంగా ఏంటంటే వృషికం, ధనస్సు, తులారాశి వారికి 22వ తారీఖు నుండి వాళ్ళు వాళ్ళకి స్థానం, కుజుడు స్థానాన్ని బట్టి ఇటువంటి యోగాలు వస్తాయి కాబట్టి ఈ రకమైన పూజలు చేసుకుంటే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్ 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.